సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ఐసెట్ 2021కి సంబంధించి టోటల్గా ఏదైతే కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్సైట్ అనేది అయితే కూడా అప్డేట్ అయిందని ఒక వీడియో అయితే కూడా మీకు చేశాను కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో టోటల్గా మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, టోటల్గా ఈ 3 స్టెప్స్ అని అయితే కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన అన్ని అప్డేట్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డాక్యుమెంట్స్ అన్నీ అయితే కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లేదా జేపీఈజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు కూడా ఫైల్ ఎంబీ అనేది అయితే 1 MB కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అన్నమాట. సో 1 MB కన్నా తక్కువే ఉండేటట్టు అయితే కూడా చూసుకోండి. ఫస్ట్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి. అండ్ దాంతోపాటు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే కూడా రైట్ సైడ్ కార్నర్లో ఉంది. సో అది కూడా కరెక్ట్ ఉందా లేదా, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత చూస్తే మళ్ళీ మనకి కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మీ యొక్క మెయిల్ ఐడి, సో మీ యొక్క మైనారిటీ టైప్, మైనారిటీ స్టేటస్ ఇవన్నీ అయితే అడుగుతారు. ఇన్ కేస్ మీకు మైనారిటీకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లేదా మీరు ఎలిజిబుల్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కూడా ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు కేటగిరీ, ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టేయండి. అండ్ దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసేసి మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్. సో ఎస్టర్డే చెప్పాను కదా, ఏదైతే మనకి స్పోర్ట్స్, ఎన్సీసీ అండ్ దాంతోపాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డు, క్యాప్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ కిందకైతే వస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో అయితే కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. సో చూస్ ఫైల్ అనే దగ్గర మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ 6th నుండి అడగవచ్చు లేదా 9th క్లాస్ నుండి అయినా మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు. ఒకసారి అవన్నీ అక్కడ ఎంటర్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ స్టెప్లో అప్లోడ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మన ఐసెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి, సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే పైన వాళ్ళు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనల్ని చేంజ్ చేసుకోవడానికి ఎస్ఆర్ నో అని ఉంటుంది. సో మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే నో పెట్టండి, లేకపోతే ఎస్ పెట్టేసి వెరిఫై అండ్ సబ్మిట్ మీకు క్లిక్ చేస్తే ఇక్కడతో ఒక స్టెప్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీ యొక్క నేమ్, జెండర్ అండ్ ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అంటే మనం సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సంబంధించి. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ మేము అప్లోడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్కి ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మ్యాండేటరీగా సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సో స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఏదైతే 9th క్లాస్ నుండి అన్ని డీటెయిల్స్ అయితే కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూస్ ఫైల్ అనే దగ్గర మీ యొక్క డిగ్రీకి సంబంధించిన మెమోస్ ఉంటాయి కదా, ఆ మెమోస్ అయితే కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ రీజన్ అయితే అడుగుతారు. సో మీరు ఏ రీజన్ అనేది అయితే సెలెక్ట్ చేసిన తర్వాత కింద టిక్ పెట్టేసి సబ్మిట్ అనే దాన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడతో మన అప్లికేషన్ అయితే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఫీ పేమెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట, 2nd స్టెప్ అనేది. సో ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాంపుల్ కింద 1200 ఇచ్చారు. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా పేటిఎం, మోస్ట్లీ పేటిఎం ఉండకపోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే నౌ అనే దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే కూడా ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ యొక్క పేమెంట్ అంతా, సో ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడైతే స్టేటస్ అయితే చూపిస్తుంది, అంటే ఫీ పేమెంట్ ఐడి కానివ్వండి, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే కూడా. సో ఇక్కడతో 2nd స్టెప్ అయితే కూడా కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ప్రింట్ ఆప్షన్ ఉంటే
సో ప్రింట్ ఆప్షన్ ఉంటే సో ఆ ప్రింట్ ఆప్షన్ మీకు క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే కూడా ప్రింట్అవుట్ అయితే కూడా తీపించుకుని ఫ్రెండ్స్. సో ఇక్కడతో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కూడా కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఒకసారి మీరు దాని మీద క్లిక్ చేసినా సేమ్ మళ్ళీ మనకి ఈ విధంగానే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే మన ఒక అప్లికేషన్ అయితే మనం ప్రింట్అవుట్ అయితే తీస్తాము. మళ్ళీ అక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్, మళ్ళీ జనరల్ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీ యొక్క స్పెషల్ కేటగిరీకి మీరు ఎస్ పెట్టారా నో పెట్టారా అన్ని డీటెయిల్స్ అయితే కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ప్రింట్అవుట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. సో ప్రింట్అవుట్ అయితే కూడా తీపించుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఏంటంటే మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ అండ్ ఏదైతే డాక్యుమెంట్స్ అయితే కూడా మనం అప్లోడ్ చేసాము. నెక్స్ట్ మన ఒక సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అయితే కూడా వెరిఫై అయినాయా లేవా, సో మళ్ళీ రీఅప్లోడ్ చేయాలా, వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే వాళ్ళు అందిస్తారు. సో ఏ విధంగా చెక్ చేయాలి ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక అప్డేట్ అయితే అందిస్తాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.